నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. క్రమశిక్షణకి, క్రియేటివిటీకి, బ్యూటిఫుల్నెస్కి మారుపేరు ఏంటంటే శ్రీ వేణుగోపాలరావు గారి గార్డెన్. ఈరోజు మీకు చూపించదలుచుకున్నాను. గార్డెన్ పూర్తిగా చూడండి. దీని ఈ గార్డెన్ మీకు తెలుసుంటుంది, పెద్దాపురంలోని మడిడమ్మ గుడికి దగ్గరగా ఆయన ఇంట్లో ఉంటుంది. ఫస్ట్ మూడు విడతలుగా ఈ గార్డెన్ ఉంది. అయితే నేను డైరెక్ట్గా టాప్ మీదకి టాప్ ఫ్లోర్ అంటే రూఫ్ టాప్ మీదకి వెళ్ళి చూసినప్పుడు ఇలాగ ఫస్ట్ గార్డెన్ అంతా కూడా ఒక మెషింగ్ చేసేసి ఉంటుంది, చుట్టూ మెష్ కట్టేసి ఉంటుంది. ఎందుకంటే కోతులు బిడద ఉండటం వల్ల చుట్టూ మెష్ చేసేసరి దానికి డోర్ కూడా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకు వెళ్ళిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఫ్లవర్స్ దర్శనమిస్తాయి. చక్కగా ఒక పద్ధతిగా ఒక లైన్లోని చక్కటి పువ్వులు అన్నీ కూడా రకరకాల పువ్వులు, మెయిన్ చామంతులు. విపరీతంగా ఈయన గార్డెన్లో ఉన్న చామంతులు నేను ఎక్కడా చూడలేదు. అన్ని చామంతులు, అన్ని రకాల చామంతులు అన్నమాట. కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా ఫ్లోర్ మీద, మిడిల్లో, అలాగే టాప్లో మూడు లేయర్స్ కింద పెట్టారు. అంటే టాప్ రూఫ్ కొన్ని అలాడదీశారు, మధ్యలో కొన్ని ఉన్నాయి, గ్రౌండ్ మీద కొన్ని ఉన్నాయి. ఇన్ని పెట్టడానికి పువ్వులు కారణం ఏంటంటే పాలినేషన్ కోసం, తేనెటీగలను ఆకర్షించడానికి ఇది ఇలా పెట్టారు. వైట్ చామంతి, రెడ్ ఎల్లో, ఇంకా లేని రకం అంటే లేదు, అన్ని రకాల చామంతులు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్లవర్స్ తోటి స్టార్ట్ అవుతుంది, తర్వాత వంగ మొక్కలని, వెజిటబుల్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. ఇవి చూడండి, గార్డెన్ పైన హ్యాంగింగ్ చేశారు ఇవన్నీ కూడా పార్ట్స్. ఇక్కడ కూడా ఎక్కువ చామంతులు, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, మెయిన్ చామంతులు అన్నమాట. 80% చామంతులు ఎక్కువ ఉన్నాయి. పైన రూఫ్ చక్కగా ఈ జిఐ పైపులు, స్క్వేర్ పైపులు ఉంటాయి కదా, దాంతో వేశారు. వాడినవన్నీ కూడా గ్రో బ్యాగ్లోనండి, మొత్తం అన్ని గ్రో బ్యాగ్లోనే పెట్టారు. రకరకాల పాదులు, అలాగే చూసారు మునగ చెట్టు. మునగ చెట్టు చూడ పువ్వులు, నిండా పువ్వులతో ఉంది. చక్కగా గ్రో బ్యాగ్, కొంచెం పెద్ద గ్రో బ్యాగ్ పెట్టుకున్నారు అనమాట. వీటికి బ్యాగులు కూడా ఆయనే స్వయంగా తయారు చేస్తున్నారు. దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను ఎలా చేయండి అనేసి దాని పరిస్థితి. నేతి దొండ కూడా ఉందండి ఈయన దగ్గర, నేతి దొండ. నేతి పేరు తెలుసు కదా మీకు, నేతి దొండ కూడా ఉంది. చూసారు కాకరపాదులు, అన్నీ కూడా మీకు వెర్టికల్ పందిర్లు, నిలువు పందిర్లు అన్నీ కూడా. నిలువు పందిరి ఎలాగంటే ఒక జంక్షన్ కింద ఉంటుంది, నాలుగు మూలలు ఉంటాయి దానికి. చూసారా ఏ పాదు పెట్టినా కూడా కనీసం 4-5 పాదులు పెట్టారు. 4-5 పాదులు పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఈల్డ్ బాగా వస్తుంది. ఇదేమో ఒక రకమైనటువంటి బీన్స్ అండి, బీన్స్ జాతికి చెంది, పొడవుగా ఉంటాయి కదా బీన్స్, అవి పక్కనే కాకర. పైన పందిరికి చూడండి, పైన వల కింద అల్లారు కదా, అది నరం వైర్ అని చెప్పేసి అంటారు. ఆ నరం వైర్ 2 mm 1 mm థిక్నెస్ దొరుకుద్ది మనకి, దాంతో అల్లింది. ఇది జుకిని అని చెప్పేసి మీరు వింటారు, వినే అంటారు. ఇది మనకి కుకుంబర్లాగా ఉంటుంది కానీ కుకుంబర్ జాతి వేరండి. ఈ విధంగా ఉంటుంది దోసకాయలాగా, కీరా దోశ అంటాం కదా అలాగే ఉంటుంది. కాకపోతే దోశ జాతి వేరు, ఈ జాతి వేరు, రెండు ఒక జాతికి చెందినవి కావు. ఇవన్నీ నారు కూడా వేసుకున్నారండి. ఇది చూడండి, అసలు పుష్పగుచ్చం అంటే పుష్పగుచ్చంలాగా ఉంది కరెక్ట్గా. చామంతి అనమాట ఇది, బొకేలాగా ఉంది, ఫ్లవర్ బొకేలాగా చూసారు, ఇది రకం చామంతి అనమాట. జుకిని ప్లాంట్స్ 4-5 వేశారు. ఏ ప్లాంట్ అయినా సరే ఒక ప్లాంట్ కాకుండా 4-5 ప్లాంట్స్ వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈల్డ్ బాగా వస్తుందని చెప్పేసి ఈ విధంగా వేస్తుంటారనమాట. ఇదో రకం ఫ్లవరు చేసి ఉంటారు. దీని పేరు ఏంటో చెప్పండి మీరు. ఇదో ఫ్లవరు. అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా చుట్టూ ఉండటం వల్ల ఏంటంటే మీకు ఈ తేనెటీగలని బాగా ఆకర్షించారనమాట. చుట్టూ బయట నుంచి ఏ విధమైనటువంటి కోతులు బిడద లేకుండా చేశారు. ఇవి కాలీఫ్లవర్, క్యాబేజ్ నారు వేశారు. కాలీఫ్లవర్, క్యాబేజ్ చూసారు, ఎన్నో ఒకటి వేసారు. అలాగే పక్కన ఉన్నటువంటివి లీఫీ వెజిటబుల్స్, ఇవి క్యాబేజ్, కాలీఫ్లవర్ పక్కన పైన ఉన్నాయి చూడండి. ఇవి అవన్నీ కూడా ఆకుకూరలే, నారు కింద ఆకుకూరలు వేసారనమాట. ఆకుకూరలు వేయడానికి ఒక సిస్టమ్ ఏం చెప్తారంటే రావు గారు, అవన్నీ కూడా దీనికి నైట్రోజన్ ఎక్కువ అవసరం కాబట్టి, నైట్రోజన్ బాగా కావాలంటే దానికి పేడ, పచ్చి పేడని ODWDC లో 10 డేస్ బెల్లం వేసి నానబెట్టేసి ODWDC లిక్విడ్లో దాన్ని పలచగా చేసి చల్లేస్తే అది సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదని చెప్పేసి అంటారు. అది వేస్తే మనకి అన్ని రకాల ఆకుకూరలకి అది చాలని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఇది చూసారు, నాలుగు వైపులా దానికి 4 కోణాల కింద ఉంటుంది. ఇవి మనం ఇవన్నీ కూడా ఈయన తయారు చేసుకున్నవే. ఈ కార్పెంటర్ దగ్గర తీసేసిన కర్రలు ఉంటాయి కదా, బద్దలు అంటే ఆ బద్దలు తీసుకొచ్చి ఆయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి నిలువు పందిళ్ళు అనమాట.
ఈ నిలువు పందిరికి నాలుగు మూలలు ఉంటుంది. నాలుగు మూలల ఒక్కో దానికి రెండేసి రెండేసి బావిలు చెప్పిన ఎనిమిది బావిలు పెట్టుకోవచ్చు. అవి పైకి వెళ్ళాక మెయిన్ పందిరికి అల్లుకుపోతాయి అనమాట. ఇవి టమాటాలు. టమాటాలు ఈ సంవత్సరం అందరికి లాగే ఆయన కూడా తక్కువగానే వచ్చినాయి. ఈ సంవత్సరం సీజన్ టమాటాలకు అనుకూలంగా లేదు, కొద్ది తక్కువ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. ఇది అందరూ మనం ఫేస్ చేస్తున్నాం. టమాటాలు ఈ సంవత్సరం కొంచెం ఏంటి సరిగ్గా లేదు, లేట్గా రావడం జరిగింది అనమాట. ఈ ఓవరాల్ వ్యూ ఒకసారి మీరు చూడండి, అన్నీ కూడా లేయర్ లేయర్ల కింద చక్కగా చూస్తే మీకు ఎలా చూడాలని పరిస్థితి అంత క్రియేటివిటీ అనమాట. పైన ఊసలాంటి హుక్కులు తగిలించే చోట ఈ హుక్కులు యాక్చువల్గా కొంటే తుప్పటేస్తాయి, ఖరీదు ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి ఏం చేశారంటే మోటార్ సైకిల్ ఊసలు ఉంటాయి కదా, ఒక సెట్ కొనేసి దాన్ని ఆ స్టెయిన్లెస్ స్టీల్ కదా వాటిని ఈ విధంగా బెండ్ చేశారనమాట. ఒక జిగ్ కూడా ఆయనే సొంతంగా తయారు చేసుకున్నారు. చూసారు కొన్నది దుప్పటేసిన తయారు చేసింది ఎలాగ ఉందో చూసారా. యాక్చువల్గా అవటానికి రావు గారు బ్యాంక్ మేనేజర్, సీనియర్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినప్పటికీ టెక్నికల్గా ఆయనకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ టెక్నికల్ పర్సన్స్ కంటే చక్కగా కార్పెంటరీ కానీ ఈ ఐరన్ వర్క్లు కానీ అన్నీ చేసుకుంటారు ఆయన. ఈ చామంతులు అన్ని వైపులో కూడా మీరు నాలుగు మూలలో కూడా చామంతులతో ఎండిపోయి ఉంటుంది గార్డెన్. పైన కింద అన్ని వెజిటబుల్స్, ఈ కింద చూడండి డ్రైన్ వాటర్ కింద పడకుండా ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అది ఈ కింద టార్పాలిన్తో ఈ విధంగా తయారు చేశారు. తయారు చేసి దాంట్లో పడే నీరు ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళిపో కింద పడిపోతుంది అంటే కిందనున్న మొక్కల మీద పడకుండా. అంటే థర్డ్ డైమెన్షన్స్ అంటే పైన కూడా స్పేస్ని ఉపయోగించుకున్నారు, అక్కడ పెట్టిన పాదులు కుండీలో పడే నీరు కింద పడకుండా పక్కకి వెళ్ళిపోయేలా చేశారు. ఈ నిలువు పందిరి చూడండి, డిటాచబుల్ నిలువు పందిరి. ఈ నిలువు పందిరి నాలుగు వైపులో ఉంటాయి కదా, నాలుగు వైపులో మనం విడివిడిగా తీసేసుకోవచ్చు, వీటిని మనకు అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట. ఈ నాలుగు ఒక స్క్వేర్ దాని క్రాస్ కింద పెట్టారు చూడండి. ఈ నాలుగుని ఈ నాలుగు మూలల్లో కూడా నాలుగు గదుల కింద వచ్చింది చూసారా, నాలుగు మూలల్లో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు పాదులు. ఈ పైకి వెళ్ళిపోయి మెయిన్ పందిరికి కలిసిపోతాయి. మీరు అర్థమవుతుంది కదా, 90 డిగ్రీస్లో నాలుగు ఉంటాయి, ఆ నాలుగు మూలలు వస్తాయి దీనికి. నాలుగు మూలలు ప్రతిది ఇలాగ ఒక సెగ్మెంట్ కింద అనమాట. అలాగే ఈయన తేనెటీగల తొట్లు కూడా సొంతంగా కార్పెంటర్ కంటే మంచి ఫినిషింగ్తో తయారు చేస్తారు, ఆయనే తయారు చేసుకున్నారు తేనెటీగలు కూడా. ఆ తేనెటీగలు ఉంటాయి అందులో, అంటే కుట్టనటువంటి తేనెటీగలు, ఇవన్నీ కూడా స్టింగ్లెస్ తేనెటీగలు అండి, కుట్టవు. ఈ తేనె సంగ్రహిస్తే నెక్స్ట్ వీటికి కూడా మనకి పాలినేషన్ కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ విత్తనం నుంచి చేసిన నిమ్మకాయలు చూడండి, ఈ విత్తనం నుంచి చేసిన నిమ్మకాయలు అవి కాయ కాయడానికి 8.5 సంవత్సరాలు పట్టిందట. ఈ ఏదైనా ఒక ఫ్రూట్ కొనుక్కుంటే దాంట్లో మంచి టేస్ట్ ఉందనుకోండి, దాని విత్తనాన్ని వెంటనే పాతేస్తారు, అది 8 సంవత్సరాలకు వస్తుందని ఆలోచించరు. కాబట్టి ఇవన్నీ కూడా లేట్ అయినప్పటికీ కూడా గ్యారంటీగా వస్తాయని ఆయన నమ్మకం కూడా నిజమని తేలింది. 8.5 సంవత్సరాలకే పట్టింది ఇవన్నీ వంగ మొక్కలు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే లేట్ అయితే అవుతుంది కానీ మొక్క ఎంటి వస్తుంది కదా, మనం ఏంటి వేళ గ్రాఫ్టెడ్ పే అనుకుని రేపు రాలేదే అనుకుంటాం. అలా కాకుండా ఆయన లేట్ అయినా కూడా వస్తుంది అని చెప్పేసి ఆ విత్తనం నుంచి చేసిన నిమ్మ మొక్కలు అవన్నీ కూడా ఇవేమో బ్రింజల్స్ అనమాట, అంటే వంకాయ మొక్కలు. ఒక్కొక్కటి చూడండి ఎన్ని ఉన్నాయో, వంగ మొక్కలు ఉన్నాయంటే కనీసం 15 ఉంటాయి. అలాగే ప్రతి మిర్చన్న 15 మొక్కలు ఉంటాయి. అలాగే ఎక్కువ మొక్కలు వేసుకోవటం ఏంటంటే ఈల్డ్ బాగా వస్తుంది అండి, బయట కొనుక్కోకర్ లేకుండా అలా ఎక్కువ ఎక్కువ వేసుకున్నారనమాట. అన్నీ ఫెన్సింగ్ చూడండి, చుట్టూ ఫెన్సింగ్ గార్డెన్ చుట్టూ పైన బర్న్ నెట్ ఉండటం వల్ల లోపలికి కూతలయ్యి రాకుండా చక్కగా సెక్యూరిటీ ఉంటుంది. ఓకే ఏవి వెళ్ళవన్నమాట, అది నెట్ అనుకుంటా, చుట్టూ వేసింది నెట్, బర్న్ నెట్. ఇవి అన్నీ కూడా వంగ మొక్కలు, వంగ మిర్చి టమాటో అన్నీ ఉన్నాయండి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, పాదులు అన్ని రకాలు ఉన్నాయి, చూసు ఫ్లవర్స్ అన్ని రకాలు ఉన్నాయి. చూడడానికి మీకు ఏంటంటే మెయిన్ ఏంటంటే అక్కడ క్రియేటివిటీ, ఒక ఆసక్తికరమైన క్రియేటివిటీతో చేసినటువంటి అనమాట. నారు వేసుకున్నారనమాట, ఈ నారు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడానిక రెడీగా ఉన్నది నారు అంతా కూడా. ఇవన్నీ స్ట్రాబెర్రీస్, ఇవి వంగ మొక్కలు అండి, చూడండి లైన్గా ఉన్నాయి కదా. గ్రో బ్యాగ్లు అండి అన్నీ, కింద పీటలా ఉంది చూసారా, ఈ పీట కూడా ఆయన తయారు చేసుకున్నదే. అంటే వెదురు మన రిఫర్ బద్దలతోటి కార్పెంటర్ దగ్గర పాడేసిన రిఫర్ బద్దలు తెచ్చుకుని కింద బల్ల కింద చేసుకున్నారు. ఈ వెనకాల మట్టుకు ఐరన్ అండి, ఇది ఈ గ్రీన్ కలర్ వేసిన ఐరన్. ఎదరి అన్నీ కూడా మామూలు చెక్కలతో చేసినవి, అన్నీ అంతే చెక్కలతో చేసిన పీటలు. ఆ పీటల కింద ఇటుకలు పెట్టి దాటి మీద మొక్కలు పెట్టారు. మనం అనుకుంటాం చెక్క పాడైపోద్దాము ఎండకి వర్షానికి అని చెప్పి, కానీ అసలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఏమీ పాడవట్లేదు. ఆ చెక్క చూడండి పీటలు ఎలా ఉన్నాయో, ఇంట్లో చాలా ఉన్నాయి అలాంటివి అనమాట. ఇవి మిర్చి మొక్కలండి, ఈ మిర్చి మొక్కలు చాలా ఘాటైన మిర్చి ఇది చూడండి. ఎన్ని మొక్కలు అసలు ఎక్కడన్నా మీకు ఆకుముడత కనిపిస్తుందా ఇందులో,
అంటే మెయింటెనెన్స్ అలాగ ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే దానికి వాడేది శుభ్రత అన్నీ కూడా చక్కగా ఉండడం వల్ల మీకు ఏ విధమైనటువంటి వ్యాధులు డిసీజెస్ రాకుండా ఉంటాయి. దానికి ఏది ఇవ్వాలో ఏమి ఎరువులు ఇస్తారో అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో పెడతాను. అంతే ఒకే దాంట్లో అన్నీ చెప్పడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు, చాలా ఉన్నాయి. ఆయన చెప్పిన ఆయన సొంతంగా ఆయన గొంతుకుతో వినిపించింది మీకు వినిపిస్తాను. ఇవి సిటీజీ వారు ఇచ్చినట్టు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి, వంగ మొక్కలు చూసారు కదా ఇందాక చూపించినట్టుగా. ప్రతి చోట కూడా పైన హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటే దాని కింద ఇలాంటిది ఒకటి ఉంటుంది, దాంట్లో పడే నీరు అలా చివరికి వెళ్ళిపోయి కింద పడిపోద్ది. కింద ఉన్న మొక్కల మీద పెడితే ఆకుల మీద అసహ్యంగా మట్టి మరకలు అయి ఉంటాయని చెప్పి శుభ్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారు. పొద్దుట పైకి రాగానే శుభ్రంగా క్లీన్ చేసేస్తారు, ఒక ఆకు కూడా ఎక్కడ కింద కనబడకుండా. ఎక్కడ అంటే ఆయన అనేది ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్లు కూడా చూడడానికి చాలా నీట్గా కనిపించాలి. మొక్కను పెంచడం ఒకటే కాదు, ఏదో విధంగా పెంచేస్తాం ఇళ్ళు తీసుకున్నాను కాకుండా శుభ్రత అనేది చాలా నీట్గా చూస్తే అందం ఉండాలి, అప్పుడే మనం పనిచేయాలనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. ఇంత శ్రమపడి ఇంత ఆసక్తి వయసులో అయినా ఇంత ఇలా చేయడానికి మనం నిజంగా ఆశ్చర్యపోతాం అనమాట. ఇంత క్రియేటివిటీ బ్యూటీ. నెక్స్ట్ మెయింటెనెన్స్ క్రమశిక్షణ అన్నీ ఉంటాయి, మొక్కలకు కూడా ఎంతో క్రమశిక్షణగా ఉంటాయి అన్నీ కూడా. నెక్స్ట్ ఇన్నిటికి స్ఫూర్తి ఎలాగ వస్తుంది అనుకుంటున్నారు? ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే ఇంత మీకు ఇస్తుంది. చూడండి మేడం గారు స్ప్రే NWDC స్ప్రే చేస్తున్నారు అన్ని మొక్కలకి. అలాగ ఇద్దరు కలిసి చేసుకుంటేనే గార్డెన్లు ఇంత అందంగా ఉంటాయి. ఒకళ్ళు చేసి ఒకళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంత శుభ్రంగా చేయటం అనేది మనకు ఆసక్తి ఉండదు, మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండటం వల్లనే ఇంత స్ఫూర్తి కలుగుతుందని చెప్పేసి నాకు అనిపించింది. ఇద్దరు కూడా చక్కగా పార్వతి పరమేశ్వరులాగా అనిపిస్తారు చూస్తుంటే. నిజంగా చాలా ఆ ఓపికకి ఆ ఇంట్రెస్ట్కి నిజంగా మనం ఎంతో చేయొచ్చండి. చూస్తే నేర్చుకుంటూ నేర్చుకోవాల్సింది గార్డెన్ చూసి ఎన్నో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు చెప్తాను కదా ఈ బ్లూ కలర్ గ్రో బ్యాగ్లు ఆయనే స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. టార్పాలిన్ కొన్నారు ఆయన, అంటే 150 GSM టార్పాలిన్ కొని ఆ టార్పాలిన్ని ఈ విధంగా రౌండ్గా తయారు చేస్తున్నారు సొంతంగా, బయట ఎక్కడ తయారు చేయించలేదు, ఆయనే చేసుకున్నారు. నెక్స్ట్ మేడం గారు చూడండి కూర్చుని చక్కగా ఆ పాత మట్టి అంతా తీసి ఆ ఓపిక ఎవరు చేస్తారండి అలాగే అంత అలా చేయబట్టే దాని ఇంత గార్డెన్ ఇంత నీట్గా కనబడుతుంటే దాని వెనకాల ఎంత కృషి ఉందో చెప్పడానికి అని చెప్పి ఈ క్లిప్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇంత కృషి ఇంత పట్టుదల ఉంటేనే ఆ గార్డెన్ అంత శుభ్రతగా ఉంటుంది. చూడండి సారి శుభ్రంగా అన్ని స్వయంగా ఎవరిని మనుషుల్ని పెట్టకుండా ఆయనే సొంతంగా మట్టి తయారు చేస్తుంది, మట్టి కలిపి రెడీగా పెట్టుకుని దాన్ని మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు వేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎరువులు ఏం వాడతారు, పురుగు మందులు ఏం వాడతారు అనేది నేను ఇంకొక వీడియో చేశానండి. దీని తర్వాత ఒక్కరోజు తర్వాత వీడియో వస్తుంది. ఈ వీడియో పబ్లిష్ అయిన ఒక్కరోజు గ్యాప్ తోడు కానీ మర్నాడు కానీ ఇంకొక వీడియో వస్తుంది చూడండి. యూట్యూబ్ వాళ్ళు ఎందుకు తెలియదు కానీ అందరికీ ఈ నోటిఫికేషన్స్ పంపట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ నొక్కనే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి మీరు నోటిఫికేషన్ గురించి చూడకుండా ఈ వీడియో చూసిన మర్నాడు కానీ ఆ తర్వాత రోజు కానీ రెండో వీడియో పెడతాను. అందులో ఎరువులు ఏమేమి వాడతారు, ఇంత చక్కగా రావడానికి ఆయన క్రియేటివిటీ ఎలా ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఏమేమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అది కూడా చూసి మీరు ఒక ఐడియా వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. బాగుంది కదండి వీడియో, చాలా బాగుంది కదా, ఆ వీడియో కూడా చూడండి దాని తర్వాత. అలాగే ఈయన కార్పెంటరీ వర్క్ కూడా చాలా చేశారండి, కొన్ని బిట్స్ కూడా అది కూడా చూపిస్తాను మీకు తర్వాత వీడియోలోని. కొంచెం వీడియో పెద్దని కూడా నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్ద వీడియో ఉంటుంది, బాగా చూడండి, ఎప్పుడు మిస్ అవ్వకుండా చూడండి, మళ్ళీ చూడాలనిపిస్తాను మీకు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి, అందరూ చూడాలి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నట్టంటే నా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రస్తుతానికి చాలామంది ఏంటంటే మేము బెల్ ఐకాన్ నొక్కామండి అయినా సరే మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటారు. మీరు నోటిఫికేషన్ చూడొద్దు, వారానికి రెండు వీడియోలు నేను పెడుతుంటాను, కనీసం వారానికి ఒక వీడియో అయినా మీరు ఒకసారి నా ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్కి వచ్చి చూడండి. ఇలాగే ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను మీకు. ఓకే అండి, అలాగే NWDC ఎలా తయారు చేయలేదు కూడా నాది వీడియో ఉంది చూడండి. మేడం స్ప్రే చేస్తున్నారు కదా అది.